స్వామి మీతో ఫోన్ లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు చెప్పండి లక్ష్మీ పార్వతి గారు ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారు స్వామి నాకు బూహ తెలిసినప్పటి నుంచి మీరన్న మీ సినిమాలన్న మీ వ్యక్తిత్వం అన్న నాకు చాలా ఆరాధన భావం ఈ రోజు మీ గురించి తలుచుకోకుండా నిద్రపోయిందే లేదు అంతగా మీరు నన్ను ప్రభావితం చేశారు నేను మీ గురించి చెప్పిన విషయాల్ని ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకునే విద్యార్థుల్ని చాలామందిని చూశాను అందుకే మీ జీవితాన్ని మీ సినిమా జీవితాన్ని మీ రాజకీయ జీవితాన్ని గురించిన ఎన్నో విషయాలను ముందు తరాలకి చెప్పాలనే ఉద్దేశంతో మీ జీవిత చరిత్రని పుస్తకంగా రాయాలనేది నా కోరిక అందుకే మీ అనుమతి అడగడానికి వచ్చాను లక్ష్మీ పార్వతి గారు నా జీవితం పర్వతాలు అగాధాలు సముద్రాలంతా గాఢమైంది ప్రతి మనిషి తన స్వీయ దృక్పథంతో చూచే కోణాన్ని బట్టి దాని రూపు మారుతుంది మీది చాలా చిన్న వయస్సు నన్ను అర్థం చేసుకునేందుకు మీ అనుభవం సరిపోదు నా వయసు మీకన్నా చిన్నదే కావచ్చు స్వామి మీరు పర్వతం అయితే నేనొక చిన్న రాయిని కానీ నాకున్న పరిధిలో నాకున్న శక్తి మేరకు నా చిన్నప్పటి నుంచి నేను కూడా ఏటికి ఎదురేది ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మీరేం చదువుకున్నారు ఎంఫిల్ తెలుగు లిటరేచర్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఓహో అక్కడి నుంచి వచ్చిందా మీకింత లోతైన అవగాహన మేము కూడా పౌరాణిక చిత్రాలు చేసే రోజుల్లో చాలామంది పండితులతో ఇష్టాగోష్ఠి చేసేవాడిని లక్ష్మీ పార్వతి గారు లోపలికి రండి మీ దానవీర సూరకర్ణ రాసిన కొండవీటి వెంకట కవి గారంటే నాకు ఎనలేని గౌరవం స్వామి క్షమించండి మిమ్మల్ని బయట వెయిట్ చేయించాను వీక్గా ఫీల్ అవటం మూలాన కొంచెం సేపు పడుకున్నాను స్వామి అలా అనకండి మీ నుంచి నేను వీక్ అనే మాట వినలేను ఎన్టీఆర్ అంటేనే పవర్ నేను మిమ్మల్ని ఎప్పుడూ పవర్కి పవర్లా ఫీల్ అవుతాను పవర్ నేను కోరుకోలేదు ప్రజలే ఇచ్చారు వాళ్లకు సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను నన్ను నమ్మి వాళ్ళు నాకు పవర్ ఇచ్చారు కానీ ఈనాడు వాళ్ళు నన్ను వద్దు అనుకుని నా పవర్ వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు నాకు ఈ పదవుల మీద అధికారం మీద వ్యామోహం లేదు లక్ష్మీ పార్వతి గారు స్వామి వాళ్ళు మీకు ఇచ్చినది వెనక్కి తీసుకోవడానికి అనేక కారణాలుండొచ్చు కానీ మీరు వాళ్ళకిచ్చినది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు స్వామి అది 2 రూపాయలకి కిలో బియ్యం అవ్వచ్చు పేదలకి ఇళ్ల నిర్మాణం కావచ్చు మద్యపాన నిషేధం కావచ్చు మరి ఇంకేవైనా అవ్వచ్చు కొన్ని మీరనుకున్నవి మీరు జరిపించినవి వాళ్ళనుకున్నట్టు జరగకపోవచ్చు అలా జరగకపోవడానికి మీ క్రింది వాళ్ళు ఆచరణలో పెట్టలేకపోవడం కూడా కారణమైండొచ్చు స్వామి ఎంతమంది మహారాజులు యుద్ధంలో ఓడిపోలేదు కానీ రెట్టింపు ధైర్యంతో మళ్ళీ ప్రయత్నించి యుద్ధంలో గెలిచారు గెలుపు ఓటములనేవి కేవలం మనం ఆలోచించే ఆలోచనల్లోనే ఉంటాయన్న విషయం మీకు తెలియంది కాదు